Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku a gauravam TDP istunda? Janasenani tana manasulo mata bayata pettaru. TDP tho pottu sanketalu clear ga icharu. Kani conditions apply antunnaru. Tagina gauravam dakkali. Bhangam vatila kudadani tanadaina shaililo ultimatum icharu. ఏమాత్రం తేడా ఉన్నా పొత్తు ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. తాను ఒంటరిగా వెళ్లినా గెలిపిస్తారనే నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చారు. వీర మరణాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పొత్తులు తప్పవని తేల్చి చెబుతూనే తాను పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు పవన్ చెబుతున్న గౌరవం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఏం కోరుకుంటున్నారు? టీడీపీతో పొత్తు పైన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. పొత్తు తప్పదని తేల్చి చెప్పారు. అందుకు అనేక అంశాలను తెర మీదకు తెచ్చారు. చంద్రబాబుతో భేటీ సమయంలో సీట్ల అంశం కూడా చర్చకు వచ్చిందని ప్రచారం సాగింది. కానీ తాజా సభలో మాత్రం తాను సీట్ల గురించి చర్చించలేదని పవన్ చెప్పుకొచ్చారు. శత్రువు బలవంతుడని అంగీకరించారు. దీనికోసం శత్రువుకు శత్రువుగా ఉన్న వారితో కలవక తప్పదని వివరించారు. పవన్ చంద్రబాబు భేటీలోనే పొత్తు ఖరారైనట్లు పవన్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. అదే సమయంలో సీట్లు అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ గురించే ఇప్పుడు తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారాల్లో తన పట్టు పెంచుకోవడం కోసమే సభావేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అదే సమయంలో సీట్ల గురించి చర్చ జరగలేదని పార్టీ నేతలకు సభాముఖంగా పవన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పొత్తు ఖాయం, తేలాల్సింది సీట్లు, పవర్ షేరింగ్ అనేది స్పష్టమవుతోంది. జనసేన గతం కంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో యాక్టివ్ అయింది. పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. ఎవరితో కలిసినా పవన్ సీఎం కావాలనేది అభిమానుల కోరిక. ఇప్పటికే మెగా అభిమానులతో పాటుగా ప్రజారాజ్యం మాజీ నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఖాయం కావడంతో వీరిలో ఎంతమంది మద్దతు కొనసాగుతుందనేది ఆసక్తికర అంశంగా మారుతోంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారనే లెక్కపైన అనేక అంచనాలున్నాయి. కానీ జనసేనకు 25 సీట్లు మించి ఇచ్చే అవకాశం లేదని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. 3 లోక్సభ సీట్లకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యతపై అభ్యంతరం లేదని, సీట్ల విషయంలో మాత్రం జనసేన కోరిన విధంగా టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని టీడీపీ జనసేన అంచనాతో ఉన్నాయి. దీనిపైన బీజేపీ ముఖ్య నేతలను ఒప్పించే విధంగా కలిసి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే 3 పార్టీల మధ్య సీట్లపైన అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని, అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు ఉండాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీజేపీ ముందుకు రాకపోతే ఈ 2 పార్టీలే సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే జనసేన ఈసారి మాత్రం భారీగా సీట్లను ఆశిస్తోంది. పవన్ పొత్తులో భాగంగా దక్కించుకునే సీట్ల సంఖ్య కీలకం కానుంది. సీట్ల సంఖ్యలో రాజీ పడితే పవన్ పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేనకు భారీగా సీట్లు ఇచ్చినా టీడీపీది అదే పరిస్థితి. దీంతో పవన్ కోరుకుంటున్న గౌరవం టీడీపీ నుంచి దక్కుతుందా, ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.